కాబట్టి మీరందరూ దయచేసి తినాలి. ఎందుకోసం అంటే మేము ఓన్లీ ఓట్ల కోసమో రాజకీయాలు మాట్లాడటం కోసమో లేకపోతే మా సంఘం ఇది అని చెప్పి చెప్పుకోవడం కోసం రాలేదు. ఇక్కడికి కొన్ని విషయాలు మన కుల బంధువులకి మన కులస్తులకి చాలా మంది చాలా నాయకులు చెప్పలేని మాటలు మేము చెప్పాలి వాళ్ళకి, వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే మీడికి వచ్చాం. కాబట్టి మీరు దయచేసి అన్నలు అక్కడ అందరూ కూడా కొద్ది ఓపికతో మేము అర్థం చేసుకోవాలా. ఎందుకోసం అంటే ఇప్పటికైనా మనం వినకపోతే తెలుసుకోకపోతే మునుముందు మనం ఇంకా మోసపోతూనే ఉంటాము. కాబట్టి కొన్ని వివరాలు మీకు తెలియజెప్తామని వచ్చాం. ఏంటంటే ఈరోజు ఇక అన్ని సంఘాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు ఇంతకుముందు ఇక్కడ పెట్టారు. సీనియర్లు చాలా సంఘాలు ఏళ్ళ మీద లెక్క పెట్టారు. వాస్తవం మన ఇక్కడ ఉన్న నాయకులు మన మంది నాయకులు కూడా మన సంఘాలకి జిల్లా అధ్యక్షులు ఉన్నారు గౌరవనీయులు, వాళ్ళు కూడా ఈరోజు ఈ మీటింగ్ సక్సెస్ అయిందంటే ఈ జిల్లా అధ్యక్షులు కురుమూర్తి రామకృష్ణ రాములు అలాగనే మన మాంచి ఎమ్మెల్యే లెక్క పోలిచ్చినట్టు మన నరసింహ మీరు చూసారా వాట్సాప్ లో ఫోటోలు నరసింహ ఎట్లా ఫోటో ఇచ్చాడు అట్లే మన ఎడ్లపేట పోతిరెడ్డిపల్లి పెద్ద కొత్తపల్లి ఈ మూడు గ్రామాల నుంచి యువత పెద్దలేడికి వచ్చే ఉంటారు. వాళ్ళు చాలా గొప్పగా ఈరోజు మన కులం వాళ్ళ వాళ్ళ ఫోటోలే రావద్దా మా ఫోటోలు కూడా రావాలని చెప్పి మీ అందరు ఫోటోలు వేసి ఈరోజు పోతిరెడ్డిపల్లి పెద్ద కొత్తపల్లి ఎడ్లపేట అని పెద్ద పెద్ద బ్యానర్లు వేశారు. మన బిజినెస్ పెళ్లి కూడా మన ఎందులో తక్కువ. కాబట్టి మన సంఘం నాయకులు మన మన పెద్దలు మనకు మనమే గౌరవించుకోకపోతే ఎందుకని చెప్పి ఈరోజు వాళ్ళ ఫోటోలు పెట్టి సగౌరవంగా ఈరోజు వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టారు. అది మనకు కావాలా? అట్లా వీడికి వచ్చిన ప్రతి గ్రామం నుంచి కూడా మన సంఘం ఏంటి, మన సంఘ నాయకులు ఏంటి, ఆ ఫోటోలలో ఉన్నది మన అమ్మనాన్నలు మన అన్నలు మన తమ్ముళ్ళే, మన మన వల్లనే మనం గౌరవించుకోవాలా? ఫ్లెక్సీలు పెట్టుకోవాలా? ఫోటోలలో పెట్టుకోవాలా? ఫేస్బుక్ వాట్సాప్ లలో పెట్టాలా? మా సంఘం గురించి ఈరోజు మన నాగర కర్నూలు కొన్ని చివర స్థలాల్లో మన కులం బ్యానర్లు పెట్టారు. అట్లా బ్యానర్లు ప్రతి సెంటర్కి ప్రతి ఊరికి పండుగ సందర్భంలో లేకపోతే ఏదైనా జాతర సందర్భంలో ఈరోజు పోతిరెడ్డిపల్లి బోనాల జాతర ఉత్సవ సందర్భంగా వడ్డీల సంఘం పోతిరెడ్డిపాడు వడ్డీల కులస్తులందరికీ శుభాకాంక్షలు అని ఒక బ్యానర్ కట్టాలా. ఈరోజు మన కులం గురించి మన కుల పెద్దల గురించి మన మన సర్పంచులు మేము ఫోటోలు వేసి మన ఎంపీటీసీల ఫోటోలు వేసి మనం కూడా మన గ్రామంలో ఫ్లెక్సీలు పెట్టుకొని మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాం. గవర్నమెంట్ కు ట్యాక్స్ ఎందుకు కట్టాలి? నా కులమాలు ఉన్నారు కదా, నాకున్న ఆర్థికంగా డౌన్ ఉండరు కాబట్టి నా కులానికి సాయం చేస్తాను ముందుకు వచ్చి మనను మన ఒడ్డల కులస్తులను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు కూడా మనం ఎవరైనా మీటింగ్ రాని వాళ్ళు ఉన్నా ఇంకా మన ఒడ్డల కులానికి ముందుకొని ముందు ముందు అన్నదారు మనం కూడా ఎస్టీ జాబితాలో మనం మన కష్టాలు ఉన్నాయి, మన బండల వల్ల కొడుతున్నాం, మన రాళ్ళ వల్ల కొడుతున్నాం. మనకి ఇంకా నేను ఇంత చదువుకొని కూడా నేను కూడా రోజు రాను పని చేసుకుంటా పొద్దుతిల్లి మన సాయంత్రం వరకు మన రాజకీయంగా బయట తిరుగుతుంటా. నాకు కూడా కష్టాలు తప్పలేవు, నేను కూడా చదువుకున్నా. అలాంటి విషయంలో మీరు కూడా ముందుకు రావాలని, మీరు రాని వాళ్ళు ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి మనకు రాని వాళ్ళు ఉంటే ట్రస్ట్ ద్వారా శివరాత్రి హేళమాల అనే విధంగా ముందుకు ట్రస్ట్ పెట్టిండు మన కులంలో ముందుకు పోదాం అనే పోయి కూడా ఈ మీటింగ్ మన వాళ్ళని తీసుకొచ్చి అన్నను కూడా ముందు తీసుకుపోయి మన అన్న ద్వారా కూడా మనం కూడా డెవలప్ అయ్యాలని కోరుతూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.